హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ క్రియేషన్స్ బై చిందల్లి ఛానల్. ఈరోజు మరో సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే ఆంధ్ర స్పెషల్ పుల్లట్టు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంట్లో ఎప్పుడైనా పుల్లగా మజ్జిగ అయిపోయినాయి అని పారిపోతున్నారా? అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దీనికోసం స్పెషల్గా పిండి రుబ్బుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సో ఈ సింపుల్ అండ్ ఈజీ పుల్లట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ లీటర్ వరకు మజ్జిగను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్ బియ్యం పిండి, అలాగే 1/4 కప్ మైదాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. బ్యాటర్ని ఫస్ట్ కొంచెం పలచగానే కలుపుకోవాలి, ఎందుకంటే బొంబాయి రవ్వ నానేసరికి కొద్దిగా వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనాని యాడ్ చేసుకొని మరొకసారి బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనకి ఏ సైజులో అయితే దోశ కావాలో ఆ సైజులోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశని కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు ఒకవేళ క్యారెట్ తినట్లేదు అనుకుంటే ఇలా దోశ బ్యాటర్లో క్యారెట్ తురుమును వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అంతేనండి, మన ఆంధ్ర స్పెషల్ పుల్లట్టు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. దానివల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.